వెల్కమ్ టు ఎస్ట్యూబ్ టీవీ. ఎస్ట్యూబ్ హెల్త్కి స్వాగతం. నార్మల్ డెలివరీ అయిన తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎట్ ద సేమ్ టైమ్ సిజేరియన్ తర్వాత కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఎట్లా ఉంటాయి అవి? ఇన్ఫెక్షన్స్ అనేదాన్ని డెలివరీ తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్ని పోస్ట్ పార్టమ్ ఇన్ఫెక్షన్స్ అంటాం. దీంట్లో ఏంటంటే నార్మల్ డెలివరీకి కానీ సిజేరియన్ కానీ బాడీని బట్టి కూడా ఉంటుంది. కొంతమంది బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, కొంతమందిలో రక్తహీనత ఉంటుంది ఎక్కువగా, దానివల్ల చిన్న ఇన్ఫెక్షన్ కూడా ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. డెలివరీ తర్వాత అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది, కింద యూరినరీ ఏరియా, మోషన్ ఏరియా అవన్నీ కూడా దగ్గర ఉంటాయి. సో ఆ ఏరియా నుంచి కూడా ఇన్ఫెక్షన్ ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. బ్లీడింగ్ అయ్యేటప్పుడు దాని ఇన్ఫెక్షన్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు వాడే ప్యాడ్స్ని బట్టి, వాళ్ళు ఎంత హైజీనిక్గా ఉన్నారు, డెలివరీ అయిన ప్లేస్ని బట్టి, సో ఆ నీట్గా డెలివరీ అయిందా లేదా, తర్వాత వాళ్ళు తర్వాత సూచ్ చేసి కుట్లు పడతాయి, నార్మల్ డెలివరీలో సీజన్లో కుట్లు పడతాయి, అవన్నీ నీట్గా పెట్టుకోవడం. దాన్ని బట్టి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సిజేరియన్ చేయడం వల్ల తర్వాత చాలా కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అని అంటారు, నిజమేనా అది? సిజేరియన్ వల్ల కాంప్లికేషన్స్ అందరికీ రావాలని ఏం లేదు. మనం సిజేరియన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఒకటి చూసుకోవాలి. కొంతమందికి ఇంకా తప్పదు నార్మల్ డెలివరీలో ఇబ్బంది అవుతుంది, నార్మల్ డెలివరీ పాసిబుల్ కాదు, నార్మల్ డెలివరీ వెయిట్ చేయడం వల్ల బేబీకి తల్లికి ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు మటుకి సిజేరియన్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. బేబీ రెండు రకాలుగా, ఒకటి కింద నుంచి అన్నా రావాలి బయటకు నార్మల్ డెలివరీ లాగా, లేకపోతే సెక్షన్ సిజేరియన్ చేసి తీయడం జరుగుతుంది. ఒకటి రెండు సిజేరియన్లకి పెద్ద ప్రమాదం ఏముండదు. ఇప్పుడు మనకు ఉన్న టైం ఉన్న ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే ముందు కాలంతో పోలిసి మంచి యాంటీబయాటిక్స్ ఉంటున్నాయి, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నారు, అంటే డాక్టర్స్ కేర్ బాగా తీసుకుంటున్నారు, సో హాస్పిటల్ ఫెసిలిటీస్ బాగున్నాయి కాబట్టి ముందున్నంత ప్రమాదం ఏం లేదు సీజన్. కాకపోతే కొంతమంది మూడు సీజన్లు నాలుగు సీజన్లు అలా వెళ్ళడం, సరైన ప్రాపర్ ప్లేస్లో చేయించుకోకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోవడం, దానివల్ల సిజేరియన్తో కాంప్లికేషన్స్ వస్తాయి. ఓకే, అంటే సిజేరియన్ టైంలో స్పైన్కి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటారు, ఎనెస్థీషియా ఇస్తూ ఉంటారు, దానివల్ల లాంగ్ రన్లో ఎక్కువగా స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. అంటే ఎనెస్థీషియా వల్లే ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారా? అలా ఏమో చాలామందికి అపోహ మటుకే వెన్నుపూసుకి ఇచ్చే ఇంజెక్షన్ వల్ల మాకు తర్వాత ఎప్పుడో నడు నొప్పి వచ్చింది అవన్నీ అంటూ ఉంటారు. అట్లా కాదు, ఇప్పుడు 9 మంత్స్ కూడా బేబీని పెంచడం వల్ల, బేబీ కడుపులో పెరగడం, దీనివల్ల కూడా అంటే వాళ్ళు బోన్స్ వీక్ అవుతాయి, తర్వాత బ్యాక్ బోన్ పెయిన్, స్పైనల్ కార్డ్లో పెయిన్, వెన్నుపూస నొప్పి అవి ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు కాల్షియం తగ్గిపోతూ ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా బేబీకి ఫీడింగ్ ఇస్తూ ఉంటాయి. 9 మంత్స్ ఫీడింగ్ ఇచ్చినప్పుడు తన బాడీలో ఉన్న కాల్షియం అంతా కూడా, బోన్స్లో ఉన్న కాల్షియం బేబీకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా టైంలో సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ తీసుకోరు, కాల్షియం మెడిసిన్స్ తీసుకోరు, దానివల్ల బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. తర్వాత కొన్ని రోజులు అయ్యేకుంది, ఒక 2-3 డెలివరీస్ అయ్యేకుంది, కొంతమంది లేడీస్కి అంటే 30-35 దాటేకుంది బోన్స్ అన్నీ వీక్ అవుతాయి. స్పైన్ కార్డు, తర్వాత ఈ వర్టిబ్రల్ కాలం అనేది బోన్స్ కాల్షియం తగ్గిపోవడం వల్ల వీక్ అవుతాయి, దానివల్ల నడు నొప్పులు వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళకేం మన స్పైనల్ ఇంజెక్షన్ అనేది స్పైనల్ అనస్థీషియా అంటాం అన్నమాట. జస్ట్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి దాని ద్వారా మెడిసిన్ పంపిస్తాం, మళ్ళీ ఇంజెక్షన్ వెంటనే తీసేస్తాం మామూలుగా ఏదైనా ఇంజెక్షన్ లాగా. సో ఆ ఇంజెక్షన్ ఏంటంటే ఆ 4-6 అవర్స్ 7 అవర్స్ ఆ పార్ట్ వరకు కొంచెం మొద్దుపారిపోయినట్టుంటే దానికి పెయిన్ తెలియదు, ఆపరేషన్ చేస్తాం తీస్తాం. తర్వాత ఇంకా దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు. జనాలకి ఏదంటే ఆ ఇంజెక్షన్ వల్ల మాకు నడు నొప్పి వచ్చింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయినా కానీ అదే చెప్తూ ఉంటారు అన్నమాట, వచ్చి మాకు నడు నొప్పి వచ్చింది, అప్పుడు ఇంజెక్షన్ ఇచ్చారు నడు నొప్పి వచ్చిందని, అది తప్పు. సిజేరియన్లో కూడా చాలా తేడాలు చూస్తున్నాం. ఇంతకుముందు నిలువుగా ఒక కోతలా కోసేవారు, ఇప్పుడంతా అడ్డంగా కోస్తున్నారు, అప్పుడున్నంత బ్రాడ్గా కనిపించడం లేదు, ఎందుకు ఆ తేడాలు అంటారు? అంటే ఇంత ముందు కాలంలో ఇట్లా నిలువుగా చేస్తే ఈజీగా అయిపోయింది అన్నమాట స్టార్టింగ్లో. ఇప్పుడు తర్వాత మోడిఫికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఊర్లలో చాలా దగ్గరలో నిలువుగానే చేస్తారు. నిలువుగా చేసినప్పుడు ప్లేస్ ఎక్కువగా ఉంటుంది, ఈజీగా చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. కాకపోతే అది నిలువుగా చేసినప్పుడు తల్లికి కూడా ఆ కుట్లు మానడానికి ఇబ్బంది ఉంటుంది, పెద్ద కోత కనిపిస్తూ ఉంటుంది. అలా చేసినప్పుడు 2-3 ఆపరేషన్లు దానిపైన చేసినప్పుడు హర్నియ ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి నొప్పి అనేది కూడా ఎక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా కిందకి చేసినప్పుడు ఆ మచ్చ అనేది కూడా ఎక్కువ కనిపించదు, తర్వాత ఈజీగా కూడా ఉంటుంది చేయడం. ఓకే, ఇప్పుడు అసలు కుట్లు లేవు, కుట్లు తీయాల్సిన పని లేదు, బాడీలోనే కలిసిపోతున్నాయి ఇలా చెప్తున్నారు, వాటి వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయి? కుట్లు అంటే జనరల్గా మనం ఒక సర్ఫేస్ ఒకటి కట్ చేసిన తర్వాత రెండు అతికించడానికి కొంతమంది పైన కుట్లు వేస్తాం. కాకపోతే ఇప్పుడు కాలంలో ఏంటంటే పైన ఇట్లా ఇప్పే కుట్లు కాకుండా కరిపోయే కుట్లు వేస్తాం. అంటే మనకి ఎలా అయితే లోపల లోపల చీరకి ఎలా హెమింగ్ చేస్తాం, లోపల లోపల వేస్తాము, అలానే స్టిచ్చెస్ అనేవి లోపల లోపలే ఉంటాయన్నమాట. ఇంకా బయటకు ఏం కనిపించదు, ఓన్లీ ప్లాస్టర్ వేసేస్తాం, పైన మామూలుగా ఉంటుంది. అవి ఏంటంటే ఆ స్టిచ్చెస్ కరిగిపోతాయి, ఇంక ఇప్పాల్సిన అవసరం ఉండదు. మామూలుగా ఇప్పే కుట్లు ఏంటంటే 1 వీక్ తర్వాత ఇప్పుతాం అన్నమాట, తీసేస్తాం, తర్వాత నార్మల్. ఇవి ఓన్లీ పైన సూపర్ఫిషియల్ వరకే, లోపలంతా ఎవరికైనా సేమ్ ఉంటుంది. సో దానివల్ల నష్టం ఏం లేదు. అంటే ఫ్యూచర్లో కుట్లు విడిపోవడం అనో, లేకపోతే మనం 1 వీక్ తర్వాత కుట్లు ఇప్పినా అవి లోపల కుట్లు అతుకుపోతుంది కదా, 1 వీక్ తర్వాత కుట్లు అలా ఉండవు కదా.
ఇలానే అది 1 వీక్ తర్వాత లోపల కరిగిపోతాయి. ఇంకా తర్వాత ఊడిపోవడం అట్లా ఏముండదు. ఏముండదు. సో ఫ్యూచర్లో దానివల్ల ఏం కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. తప్పతే ఇట్లా లోపల కరిగిపోయి కుట్లు వేయడం వల్ల బాడీని బట్టి కొంతమందికి స్కార్ అనేది తక్కువగా అనిపిస్తుంది. కట్ చేసినట్టు ఎక్కువ తెలియదు.